హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను మళ్లీ తరలించేందుకు రంగం సిద్దమైంది కరోనా నేపథ్యంలో నేడు రంగారెడ్డి జిల్లా కోహెడలో తాత్కాలిక మార్కెట్ను ప్రారంభించేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది జంట నగరాల్లో వైరస్ విజృంభిస్తుండటంతో గడ్డి అన్నారం మార్కెట్ యార్డుకు నిరవధిక సెలవు ప్రకటించింది శాశ్వత నిర్మాణాలు పూర్తి కానందున కోహెడకు రాలేమంటూ వ్యాపారులు వాదిస్తున్నారు హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను తాత్కాలికంగా కోహెడకు తరలించేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది సోమవారం నుంచి కోహెడలో మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్దం చేసింది కరోనా భయాందోళన నేపథ్యంలో గడ్డి అన్నారం నుంచి కోహెడకు పండ్ల మార్కెట్ తాత్కాలిక తరలింపు ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించిన మార్కెటింగ్ శాఖ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే రైతులు వ్యాపారులు వినియోగదారుల సౌకర్యార్థం లక్ష చదరపు వేల అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన మూడు షెడ్లు ఏర్పాటు చేసింది పండ్ల క్రయ విక్రయాలతో పాటు కమిషన్ ఏజెంట్లకు నిర్దేశిత స్థలాల కేటాయింపులు చేస్తోంది నగర శివారుకు మార్కెట్ను తరలించే నిర్ణయంపై వ్యాపార వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి రాజధానికి దూరంగా మార్కెట్ తరలిస్తే రిటైల్ వ్యాపారుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నాయి ఇటీవల కరోనా ఉధృతి నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం గడ్డి అన్నారం నుంచి కోహెడకు మార్కెట్ ను తరలించింది పర్యవేక్షణ లేక ఆ తాత్కాలిక ఏర్పాట్లు షెడ్లన్నీ మంత్రంగా చేపట్టడంతో నాణ్యత కురవడి ప్రారంభోత్సవానికి ముందు రోజే భారీ గాలుల తీవ్రతకు కుప్పగూలాయి ఈ ఘటనలో నలభై నాలుగు మంది గాయపడ్డారు దీంతో తిరిగి మార్కెట్ను గడ్డి అన్నారానికి తరలించారు ఈ నేపథ్యంలో మరోసారి మార్కెట్ నుహిడకు మార్చాలనే నిర్ణయం వ్యాపారులకు మింగుడు పడడం లేదు ఆడికి పొమ్మంటే ఆడ ఖాళీ షెడ్డు లేచి పెట్టారు అంతే గోడలు లేవు మాల్ పెట్టుకొని తాళం ఏం లేదు వాన పడ్డదనుకోండి మొత్తం నానిపోతుంది నానిపోయినాక మన లోడింగ్ చేసినాం అనుకో టచ్చింగ్ అయిపోతుంది బత్తాయి మొత్తం మొత్తం పాడైపోతుంది ఆడ ఏం లేదు ఇంకా సౌకర్యం ఏం లేదు ఆడికి పోయినాక కూడా వస్తుంది కదా సార్ కరోనా ఆడవాడ పబ్లిక్ జామ్ అవుతుంది ఆడికి అంత దూరం కూడా రాదండి గిరాకు కోవిడ్ విషయంలో మేము మీకంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం మేము సెల్ఫ్ వాలంటీర్ చేసి మ్యాక్సిమం రోజు పది నుంచి పదిహేను వేల మంది వచ్చారు వెయ్యి నుంచి పదిహేను వందల లారీలు వచ్చిన రోజు కూడా మేము సొంతంగా వాలంటీర్ చేసి మేము కరోనా విషయంలో చాలా జాగ్రత్తలు పాటించినాము మా మార్కెట్లో ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు మాత్రం నమోదు కాలేదు ఏమన్నంటే కోవిడ్ విషయంలో అక్కడికి పంపిస్తున్నాం అని చెప్తున్నారు గడ్డి అన్నారం మార్కెట్లో పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి డ్రైవర్లు క్లీనర్లు సహా స్థానిక వ్యాపారులు చిరు వ్యాపారులు వినియోగదారులు రైతుల రాకతో రద్దీ నెలకొంటుంది జీహెచ్ఎంసీ పరిధిలో కోవిడ్ కేసుల దృష్ట్యా చుట్టుపక్కల ఇళ్ల యజమానులు కుటుంబాల నుంచి మార్కెట్ నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఈ నెలాఖరులో ఆపిల్ సీజన్ ప్రారంభమవుతున్నందున కోహిడలో తాత్కాలికంగా రెండు మూడు నెలల పాటు మార్కెట్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నారు గడ్డి అన్నారం మార్కెట్లో శానిటైజేషన్ మరమ్మత్తులను మార్కెట్ కమిటీ చేపట్టింది కోవిడ్ భయంతోనే కోహెడకు వెళ్ళాల్సి వస్తున్నందున వ్యాపారులు సహకరించాలని ఏఎంసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కరోనా మహమ్మారి జేఎంసి పరిధిలో చాలా విజృంభిస్తున్నది ఆ ఆయోగా ఆ నేపథ్యంలో చుట్టుపక్క కాలనీవాలు మాకు కంపెనీ చాలా వస్తున్నాయి ఆ సందర్భం మేము మళ్ళీ రీగెయిన్గా మేము అక్కడ కోహెడ మార్కెట్లో ముందు చూపుగా మేము అక్కడ షెడ్డు ని నిర్మాణం చేయడం జరిగింది అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ వాటర్ అన్ని అన్ని చేయడము కొద్ది కొద్ది మహమ్మారి తగ్గే వరకు ఇక్కడ నుంచి ఫుడ్ మార్కెట్ షిఫ్ట్ చేయమని మేము వ్యాపారస్తులు కోరున్నాము టెంపరీ మేము రమ్మంటాం వాళ్ళు పర్మనెంట్ కోసం కాదు మీరు రమ్మని తెలియదు కొంతమంది కబ్బంది అస్తల్లో మార్కెట్ ఉన్నది ఆ మార్కెట్లో వాళ్ళ వాళ్ళ మాటలు ఉండి వాళ్ళకు కొంచెం భయపడంతో చేస్తున్నారు మేము అలానే ఉద్దేశం కాదని మేము చెప్తున్నాము చెప్పు తీసుకో ప్రయత్నం చేస్తాము అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చూడాలని మార్కెట్ కమిటీ ప్రతినిధులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు వారు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం సమర్పించారు